మారీ సెల్వరాజ్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు తన సినిమా ఎప్పుడు వచ్చినా ఒక వర్గం ప్రేక్షకులకు చూడడానికి సిద్ధంగా ఉంటారు తన సినిమాలో ప్రజా సమస్యలను టచ్ చేస్తారు అందుకే ఉదయనిధి స్టాలిన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు చివరి సినిమా చేసే అవకాశం మారీ శర్వరాజుకి ఇచ్చారు తమిళనాట మాన్నవన్ గా విడుదలైన ఈయన ఈ సినిమా ఇప్పటికే పెద్ద సక్సెస్ అయింది ఉదయనిధి స్టాలిన్తో పాటు ఫహాద్ ఫాజిల్ వడివేలు కీర్తి సురేష్ వంటి భారీ స్టార్స్ క్యాస్ట్ కూడా ఉంది మరి ఈ సినిమా ఎలా ఉంది తెలుగు ప్రేక్షకులకి ఈ తమిళ్ పొలిటికల్ డ్రామా ఏ మేరకు అలరిస్తోంది అనేది రివ్యూలో తెలుసుకుందాం ముందుగా కథ విషయానికి వస్తే తిమ్మరాజు అనే వ్యక్తి కార్యకర్తగా జీవితాన్ని మొదలుపెట్టి ఎమ్మెల్యే స్థాయికి ఎదుగుతాడు ఇక ఎమ్మెల్యే కొడుకు అయినప్పటికీ అతడి కుమారుడు రఘువీర ఎలాంటి ఎలాంటి బేషాజం లేకుండా పందుల వ్యాపారం చేస్తూ ఇండిపెండెంట్ గా బ్రతుకుతుంటాడు ఈ తండ్రి కొడుకులిద్దరి మధ్య ఏర్పడిన రాజకీయ విభేదాల కారణంగా ఇద్దరి నడుమ మాటలుండవు ఇక లీలా అనే మహిళ తాను నడిపే ఫ్రీ కోచింగ్ క్లాసెస్ కోసం ఒక చోటు వెతుక్కుంటూ తన కాలేజ్ మేట్ అయిన వీరి వద్దకు వస్తుంది ఆ కోచింగ్ సెంటర్ పై కొందరు రౌడీలు దాడి చేస్తారు దీనితో వీరి తనకు తెలియకుండానే ఆ జిల్లా పెద్ద రత్నవేలుతో తలబడతారు మరి వీర రత్నవేలు నడుమ యుద్ధంలో తిమ్మరాజు ఎలా నలిగిపోయాడు చివరికి ఎవరు గెలిచారు ఆ గెలుపు వెనక అనేది అసలు ఏం జరిగింది తెరపైనే చూసి తెలుసుకోవాల్సిన కథ ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సెల్వరాజ్ గత సినిమాల తరహాలోనే ఈసారి కూడా కుల సమస్యల్ని ఎంచుకున్నాడు ముఖ్యంగా హీరో విలన్ ఇద్దరి పాత్రలను ఒకేసారి ఎస్టాబ్లిష్ చేసిన విధానం ఆకట్టుకుంది హీరో పందులను పెంచుకుంటూ ఉంటాడు అతనికి అవంటే ప్రేమ మరోవైపు వి విలన్ కుక్కలను పెంచుతూ ఉంటాడు అయితే తనకు వాటి మీద ప్రేమ ఉండదు ఇలా వారి ఐడియాలజీ మధ్య విభేదాలను చూపించిన విధానం బాగుంది ప్రథమార్థం అంతా పాత్రలు వాటి ఐడియాలజీలను పరిచయం చేయడం కీలకమైన పాత్రల మధ్య వైవిధ్యాన్ని చూపించే ప్రయత్నం చేశారు ఫస్ట్ ఆఫ్ తో పోలిస్తే ద్వితీయార్థం చాలా వేగంగా సాగుతోంది రాజకీయ పోరాటం ఎత్తులు వాటికి పై ఎత్తులు ఆసక్తికరంగా సాగుతాయి మారి సెల్వరాజ్ మార్క్ మాత్రమే ఎక్కడా మిస్ కాదు శాంతిని కోరుకునే వడివేలు పాత్ర ఆలోచించినప్పుడు లో బుద్ధుడికి విగ్రహాన్ని చూపించడం వంటి ఇంట్రెస్టింగ్ షాట్లు సినిమాలు చాలా ఉన్నాయి ఇక సినిమా ప్రధాన హైలైట్ ఇంటర్వ్యూ బ్యాంగ్ అని చెప్పవచ్చు అలాగే క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుంది మనసు నిండా ఒక రకమైన సంతృప్తితో ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వస్తారు సినిమా డైలాగ్స్ కూడా బలంగా రాశారు ఇక నటీనటుల విషయానికి వస్తే ఉదయనిది స్టాలిన్ అతడి పాత్రలో ఒదిగిన తీరు బాగుంది దర్శకుడు అతని పాత్రను బాగా డిజైన్ చేయడంతో ఉదయానిధి ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేదు ఇక ఇప్పటి వరకు మనం ఒక కమేడియన్ల మాత్రమే చూసిన వడివేలు ఈ చిత్రంలో ఒక సీనియర్స్ పొలిటీషియన్ బాధ్యత గల తండ్రిగా నటించిన విధానం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది ఫహాద్ ఇప్పటి వరకు చాలా నెగిటివ్ రోల్స్లో నటించాడు కానీ ఈ చిత్రంలో రత్నవేలు పాత్ర అన్నిటికంటే క్రూరమైనది అగ్ర కులస్థుడిగా అహం తక్కువ కులం వ్యక్తుల్ని కాలి కింద చెప్పులా చూసే వ్యక్తిత్వం వంటి వాటిని అద్భుతంగా పండించాడు మిగతా వారు ఓకే అనిపిస్తారు కీర్తి సురేష్ తనకు లభించిన చిన్నపాటి స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న పాత్రను చక్కగా పోషించింది ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ తేనె ఈశ్వర్ పనితనం చాలా బాగుంది ఎనభైల ప్రస్తుతం మధ్య తేడాను లైటింగ్తో చాలా క్లారిటీగా చూపించాడు రెహమాన్ నేపథ్య సంగీతంలో కొత్తదనం వినిపించింది సన్నివేశాన్ని ఎలిమినేట్ చేస్తూ తన నేపథ్య సంగీతాన్ని ఇచ్చిన విధానం ఆకట్టుకుంది ఆర్ట్ వర్క్ కష్టం ప్రతి ప్రేమలో కనిపిస్తుంది కథకు అవసరం మేరకు ఎక్కడ రాజీ పడకుండా నిర్మాతలు దెబ్బలు ఖర్చు పెట్టారు దర్శకుడు మారి సెల్వరాజ్ ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ ఒక జోన్ లోనే సాగాయి అయితే దేనిని కొత్తగా చూపించడంలో మరోసారి సక్సెస్ అయ్యారు మొత్తంగా చూస్తే సున్నితమైన అంశాన్ని చక్కగా చూపించిన ఈ సినిమా అని వర్గాలకు నచ్చే ఛాన్స్ ఉంది టీవీ మీ అందరూ లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్